విండోస్లోని మ్యాక్లోని బెస్ట్ స్క్రీన్ రికార్డింగ్ ఏంటో అనేవి ఈరోజు చెప్తాను. సో స్టార్టింగ్ అనేది మనకి విండోస్లో ఓబిఎస్ అండ్ మ్యాక్లో అయితే బిల్టిన్ అయితే ఉంటుంది. సో అవన్నీ ఎనేబుల్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో గైస్ మ్యాక్లోకి వస్తే మనకి చూడండి, ఇప్పుడు న్యూ స్క్రీన్ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో లేకపోతే కమాండ్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ 5 నొక్కినా మీకు సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి గైస్, మీకు ఎక్కడ ఏం చేయాలి స్క్రీన్ రికార్డింగ్ అనేది ఇస్తుంది. సో మీకు బిల్డ్ ఇన్ మైక్ ఉంటే బిల్డ్ ఇన్ మైక్లో వాడచ్చు, లేకపోతే మీకు ఏదన్నా ఎక్స్ట్రా మైక్ ఉంటే ఎక్స్ట్రా మైక్ కూడా వాడచ్చు. సో పక్కన రికార్డ్ అనే బటన్ ఉంటుంది, సో రికార్డ్ బటన్ నొక్కితే రికార్డింగ్ అయిపోతుంది. సో మీకు ఓన్లీ లిమిటెడ్ ఏరియా కావాలంటే పక్కన ఉన్న ఆప్షన్ నొక్కండి. సో గైస్ ఇంకా విండోస్లోకి వస్తే మనము విండోస్లో ఓబిఎస్లో అయితే బెస్ట్ అన్నమాట, మ్యాక్సిమం అదే చూడండి. ఎందుకంటే మనకి ఇలా అడ్వాన్స్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి, ఎందుకంటే అవి ఈజీగా మార్చుకోవచ్చు. హై క్వాలిటీ కావాలా, బిట్ రేట్ లేకపోతే లో క్వాలిటీ అనేది, ఏ MP4 లేకపోతే ఏది ఆప్షన్ కావాలంటే ఉంటుంది. సో ఇక్కడైతే మీరు సరిగ్గా చదవండి గైస్, ఎందుకంటే స్ట్రీమింగ్లో ఎలాగో కావాలంటే అలాగే కావాలని అడుగుతుంది. సో మీరు మీ ఇష్టం, స్ట్రీమింగ్ ఎలా జరుగుతుందో అలాగే చేయండి అని అంటే అలా చేస్తుంది, లేకపోతే మీకు అడ్వాన్స్ ఆప్షన్లో మీరు మార్చుకోవచ్చు. సో గైస్ సోర్సెస్లో మీరు యాడ్ చేసుకోవాలి, విండో క్యాప్చర్ ఒక పర్టికులర్ విండోనే యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మొత్తం డిస్ప్లే క్యాప్చర్ కావాలంటే డిస్ప్లే క్యాప్చర్ అని మీరు నొక్కచ్చు. సో గైస్ నొక్కేసిన తర్వాత స్టార్ట్ రికార్డింగ్ అని నొక్కి అయిపోయిన తర్వాత కింద స్టాప్ రికార్డింగ్ అని ఉంటుంది, సో అక్కడ నొక్కేయడమే. సో తర్వాత సేవ్ అయిన ఫైల్ మీకు పైన ఫైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, సో ఆ ఫైల్స్ అనే ఆప్షన్ దగ్గర సేవ్ అయిన రికార్డింగ్స్ అయితే ఉంటాయి. సో హోప్ యు లైక్ దిస్ వీడియో, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, అంటిల్ దెన్ బై బై.